ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ స్వయం బాపురావు గారిని పోలీసులు హాజరు చేశారు. మరి అరెస్ట్ ఎందుకు చేశారు, ఇవన్నీ తీసుకుందాం. చెప్పండి సార్, తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని గృహ నిర్బంధం చేశారు, కారణం ఏంటి? అంటే ముఖ్యంగా మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదెబ్బ తరపున, అదేవిధంగా ఆదివాసీ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి, అదేవిధంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా కలిసి ఒక తాటికి వచ్చి మేము డిసెంబర్ 9కి మేము హైదరాబాద్ ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికోసం మేము ప్రతి జిల్లాలో మేము పర్యటించి ఆదివాసులు చైతన్యపరుస్తూ మీరందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో మేము ప్రతి జిల్లాలలో తిరిగితే, నిన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూరు జిల్లాకు పోవాల్సి ఉండే, కానీ డిపార్ట్మెంటు ఏదో పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏదో గొడవలు అవుతాయి అన్న ఉద్దేశంతో మమ్మలను నిన్నటి నుంచి నిర్బంధం చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ ఏదైతే ఆయనకు చేతగాక, కేసీఆర్ ఏదైతే సుప్రీంకోర్టు నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది, అది 4 వారాల లోపలనే ఇవ్వాల. ఆ నోటీస్కు సమాధానం ఇవ్వకుండా ఇవాళ ఆదివాసీ ఉద్యమాన్ని అణిచివేస్తే ఈ నోటీస్ ఇవ్వకుండా నడుస్తుందన్న భావనతోటి మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. ఈ విధంగా అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేస్తా అనే ధోరణిలో పద్ధతిలో కేసీఆర్ గారు పోతున్నారు. కాబట్టి కేసీఆర్కు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆదివాసుల జోలికి ఇప్పటివరకు ఎవరన్నా వచ్చినారంటే వాళ్ళు సర్వనాశనమైనారు. రేపు మీరు కూడా ఆదివాసుల జోలికి వస్తున్నారు, కాబట్టి రాబోయే రోజులలో కేసీఆర్ కూడా పతనం తప్పదు, ఆదివాసుల ఉసురు తలగ తప్పదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఎంపీగా నేను ఆదివాసీ ఈ ప్రజలందరూ కూడా నన్ను సన్మానం చేసే అధికారం వాళ్ళకు ఉన్నది, సన్మానించుకునే అధికారం కూడా నాకున్నది. కానీ సన్మానం చేయొద్దు అనే అడ్డుకోవడం అనేది సరైనది కాదు. ఎవరైతే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ సన్మానం చేయడానికి పోవడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక సంఘ నాయకుని కాదు, ఒక ఎంపీ, పార్లమెంట్ ఎంపీగా నన్ను ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి నేను త్వరలోనే ఢిల్లీకి పోయి తప్పనిసరిగా కేంద్ర మంత్రిని కలిసి నన్ను తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అరాచకం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్ననే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి, అదే రోజున మీరు మీ సభని స్టార్ట్ చేశారు, దీంతో శాంతి భద్ర విఘాతం కలుగుతుందని, అందుకనే స్వయం బాపురావు గారిని అరెస్ట్ చేశామని ప్రభుత్వం చెబుతుంది, పోలీసు అధికారులు చెబుతున్నారు. మరి మీరేమంటారు? అంటే మేము నిజంగా వరంగల్ ఖమ్మం కూడా మొన్నటి వారంలో వరంగల్ ఖమ్మం చేసినాం, నిన్న కాకుండా మొన్ననే కరీంనగర్ కూడా చేసినాం. ఇది కంటిన్యూగా మా ప్రోగ్రాంలో ఇది ఒక ప్రోగ్రాం, నిజం ఆర్మూర్ కూడా ఒక ప్రోగ్రాం కావాలని సత్యవతి రాథోడ్ ఏదైతే నిన్న ఏదైతే ప్రమాణస్వీకారం చేయడం జరిగింది మొన్న, చేయడం వలన స్వయం బాబురావును అడ్డుకోవాలా, ఆ స్వయం బాబురావు ఉద్యమాన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సత్యవతి రాథోడ్కు ఇవ్వడం జరిగింది. ఆదివాసుల ప్రేమ ఉంటే ఆదివాసులకు ఎవరికైనా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవి ఇచ్చేది, కానీ ఆదివాసులను అణిచివేయడానికే సత్యవతి రాథోడ్ను ఇవ్వడం జరిగింది. సత్యవతి రాథోడ్ కూడా ఇంతకు గతంలో ఏం మాట్లాడిందంటే స్వయం బాబురావుకు అసలు భారత రాజ్యాంగం మీదుగానే అవగాహన లేదు అని వాగడం జరిగింది. నేను సత్యవతి రాథోడ్ను నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే సుప్రీంకోర్టులో ఏదైతే నోటీస్ వచ్చిందో దానికి సమాధానం చెప్పు, అప్పుడు స్వయం బాబురావుకు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు నీకుంటుంది. కానీ ఏదో 8వ తరగతి చదువుకొని ఇష్టం వచ్చి బాగుతా అంటే కుదరది. సత్యవతి రాథోడ్ను కూడా రాబోయే రోజులలో ఆదివాసీ ప్రాంతాలలో ఏ విధంగా తిరుగుతుందో ఆమె అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. స్వయం బాపురావు గారు రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆదివాసులను అడ్డుపెట్టుకొని వాళ్ళకి ముందు తీసుకెళ్తున్నారంటారు, మీరేమంటారు? నేను ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా నేను ఉద్యమం చేసిన గెలిచిన తర్వాత నాకు ఖమ్మంలో ఏం పని, వరంగల్లో ఏం పని, నిజామాబాద్లో ఏం పని, వరంగల్లో ఏం పని, నా ఉద్దేశం ఒకటే, ఆదివాసులకు
అన్యాయం జరుగుతున్నది. 1976లో ఎవరైతే ఎమర్జెన్సీ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కలపడం వలన ఆదివాసులకు అన్ని విధాలలో అన్యాయం జరుగుతున్నది. ఉద్యోగాలన్నీ కూడా లంబాడి సోదరులకి వస్తున్నాయి, భూములన్నీ కూడా మా భూములన్నీ కూడా పోయినాయి, విద్యలో కూడా వాళ్ళే ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా మేము ఇద్దరం ముగ్గురు ఆదివాసులు ఉంటే వాళ్ళు టోటల్గా 80-92 మంది వాళ్ళే ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆనాడు కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రోళ్ళు దోచుకున్నారు అని ఆయన చెప్పిన మాటనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు లంబడోళ్ళు దోచుకుంటున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయమని మేము పోరాటం చేస్తున్నాం. కానీ మేము నక్సలేట్లము కాము, తీవ్రవాదులము కాదు, మేమేమైనా దొంగలం కాదు. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తలేము. మేము లంబాడ సోదరులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, మీకు ఏదైనా ఉంటే మీరు మీ పోరాటం చేయండి, మీ పోరాటానికి మేము వ్యతిరేకియ్యం. కానీ మా పోరాటం మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము తప్పనిసరిగా మా ఆదివాసుల కోసం నిరంతరం నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఎప్పటి వరకు అయితే ఆదివాసులకు న్యాయం జరుగుతుందో అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటా. నిజంగా స్వయం బాబురావుకు రాజకీయమే కావాలనుకుంటే నేను ఆదిలాబాద్లోనే చేసుకుంటా, కానీ మిగతా రాష్ట్రాలకి మిగతా జిల్లాల్లో చేయవలసిన అవసరం లేదు. అన్ని జిల్లాల్లో కూడా నా ఆదివాసీ సోదరులు, అక్కలు, చెల్లెలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఆదివాసీ సోదరులకు అడవి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఆదివాసీ మహిళలను చెట్లలో కట్టి కొడుతుంది. ఆదివాసీ మహిళలు ఆదివాసీ గూడెలను మొత్తం ఖాళీ చేసి ఇల్లు కూలగొట్టి వాళ్ళను ఒక పనికిరాని ఒక గుడిసెలలో పెట్టి ఇప్పటి వరకు వాళ్ళని నిర్బంధించడం జరిగింది. ఒక జైల్లో పెడితే అయినా మంచిగా ఉంటుంది, దానికంటే ఘోరంగా ఆదివాసీ ఇలా సిర్పూర్ కాగర్ నగరు సోనేరావు గూడకు సంబంధించిన కులాం సోనేరావు గూడ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు. ఇవాళ పొద్దునే కలెక్టర్కు మాట్లాడడం జరిగింది. ఆదివాసులు మరి ఈ విధంగా మీరు ఎప్పటి వరకు మీరు వాళ్ళకు న్యాయం చేస్తారంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పక ఏదో మాటలు చెప్పి దాటిపోతున్నారు. కాబట్టి స్వయంబాబురావు ఎప్పుడు కూడా రాజకీయం చేయడు, ఆదివాసుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు. మందకృష్ణ పోరాటం కూడా చేసిండు, ఆయన జాతి కోసం చేసిండు. ఆర్ కృష్ణ ఆయన జాతి కోసం చేస్తున్నాడు, స్వయంబాబురావు కూడా ఆదివాసీ జాతి కోసం చేస్తున్నాడు. కాబట్టి రాజకీయం కోసం చేస్తలేడు అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. మీరు ఆదివాసులు ఎస్టీ జాబితాలో ఉంటారు కాబట్టి లంబాడి వాళ్ళను ఎస్టీ జాబితాను తొలగించాలని మీరు అంటున్నారు. అదేవిధంగా ఎస్టీ వాళ్ళు లంబాడి వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు, లంబాడి జాతి వాళ్ళు మమ్మల్ని ఎస్టీ జాబితాను తొలగిస్తే మేము కూడా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది స్వయంబాబురావు గారు అంటున్నారు. మరి మీరేమంటారు? అలాంటి పిచ్చి నా కొడుకులతోటి నేను భయపడేవాడిని కాదు. స్వయంబాబురావు ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుంచే పోరాటం చేసుకునే వస్తాడు. పోరాటం చివరి వరకు, ప్రాణం పోయేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. లంబడోళ్ళు ఎన్ని భయపెట్టించినా ఏం చేసినా భయపడేది లేదు. తప్పనిసరిగా ఇక ముందు స్వయంబాబురావు అట్లా ఇట్లా అంటే మాత్రం లంబాడ సోదరులకు కూడా నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. అవసరం అనుకుంటే మీ ఇళ్ళలో వచ్చి స్వయంబాబురావు తంతడు కాబట్టి మీరు మర్యాదగా మీరు మారుకుంటే బాగుంటుంది, లేకుంటే మర్యాదగా ఉండదు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో స్వయంబాబురావు ఒక్కడే అనుకుంటున్నారేమో, స్వయంబాబురావు వెనుక ఇక భారతదేశంలో ఉన్న ఆదివాసులు అందరూ వెనుక ఉన్నారు. ఆదివాసులు మొత్తము తెలంగాణలో ఉన్న 11 లక్షల మందికి 4-5 కోట్ల ఆదివాసీ జనాభా మాకు సపోర్ట్ ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకుండా మీరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అది సరైన పద్ధతి కాదు. నిన్న ఏదో 6 మూరల మేము అడ్డుకున్నాం అంటే మీకేమైనా బంగా మీరంతా టీఆర్ఎస్కి అమ్ముడుపోయిన నాయకులు. టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చెప్పి చేసేటోళ్ళే తప్ప మీకు ఉద్యమం చేసే లక్షణాలు మీ ఎప్పుడూ లేదు, చరిత్రలో లేదు, ఎప్పుడూ లేదు. మీకు ఎక్కడ ఉన్నది చరిత్ర పోరాటం చేసే? పోరాటం చేసేది ఉంటే చేయండి. మీకు ఏమైనా అడ్డుకుంటున్నామా? అడ్డుకుంటలేము. కానీ మీరు మూర్ఖుల్లాగా నన్ను అడ్డుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. నా జాతి కోసం నేను పోరాటం చేస్తున్నా, మీరు మీ జాతి కోసం చేస్తానంటే చేయండి. దానికి మేము అభ్యంతరపడం, మేము ఇచ్చేయం. కానీ మీరు స్వయంబాబురావును అడ్డుకుంటాం ఏదో చేస్తామంటే మేము కూడా దేనికైనా రెడీ ఉన్నాం. ఆదివాసులందరూ కూడా తాడో పేడో తెలుసుకోవడానికి రెడీ ఉన్నారు. గత సంవత్సరం వరకు ఎన్నికలు ఉండే కాబట్టి అందరు కూడా సైలెంట్గా ఉండమంటే ఉండడం జరిగింది. కాబట్టి ఒక్కసారి స్వయంబాబురావు పిలిపిస్తే సరూర్ నగర్లో ఏమైందో మీకు తెలుసు. అదేవిధంగా ఊట్నూరు ఏదైతే అసనాపూర్ సంఘటన ఏం జరిగిందో మీకు తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు తేవద్దని కూడా లంబాడి సోదరులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లంబాడి సోదరులు కూడా చాలామంది ఏమంటున్నారంటే
రవాణా ఏజెన్సీలో ఉన్న లంబాడి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా స్వయంబాబురావు పోరాటం చేసింది వాస్తవమే. ఎందుకంటే మాకు కూడా ఏమో లాభం జరుగుతలేదు, కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న లంబాడులే ఎక్కువ అధికంగా ఎక్కువ లాభపడుతున్నారు. కాబట్టి స్వయంబాబురావు ఉద్యమానికి చాలామంది లంబాడి సోదరులు కూడా ఉద్యమం మద్దతు ఇస్తున్నారు. పనికిరాని వాళ్ళు, తెలవని వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే దానికి మనం ఏం చేయలేము. అలాంటి వాళ్ళను మార్చలేము, ఒక టీఆర్ఎస్ ఏజెంట్లను మార్చలేము. టీఆర్ఎస్ ఏజెంట్లే నా మీద ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. మిమ్మల్ని గృహ నిర్బంధం చేశారు, అదేవిధంగా మీ అంటే మీకు సరంబుద్ధి పెట్టడానికి వచ్చిన నాయకులను, కార్యకర్తలని, అదేవిధంగా సమాజంలో పెట్టుకుంటున్న ఇతర వాళ్ళని కూడా పోలీసులు అదోరం చేశారు. దీనిపై పోలీసుల తీరు, ప్రభుత్వ తీరుపై మీ స్పందన ఏంటి? ఇదంతా పోలీస్ డిపార్ట్మెంటు ఒక ముఖ్యమంత్రి చెప్తే వినే, ఏ ముఖ్యమంత్రి అయినా పోలీస్ సిబ్బంది విననబడుతుంది. అది కాబట్టి ముఖ్యమంత్రి ఏది చెప్తే అది. అయితే మార్మూరులో ఒకటే జరిగింది, మొన్నటి దాకా పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చినాక రాత్రి 2 గంటలకు కేసులు చేసుకొని ఫంక్షన్ హాల్లు తాళం వేసినారంటే పోలీసుకి కాదు, అది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఆ ఉద్యమాన్ని, ఆ సభను జరగనీయకుండా, ఆ సన్మానం జరగనీయకుండా చూడండి అని చెప్తేనే పోలీస్ సిబ్బందికి చేస్తుంది. కానీ పోలీస్ సిబ్బంది మాకు ఎక్కడ కూడా వాళ్ళు వ్యతిరేకం లేదు. వాళ్ళు మా ఉద్యమానికి నిజంగా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళ వృత్తి కాబట్టి ఓ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు వాళ్ళు వినాలి కాబట్టి, మంత్రులు చెప్పినట్టు వినాలి కాబట్టి వాళ్ళు వింటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు మీకు మేము వ్యతిరేకం సార్ కాదు, కానీ ప్రభుత్వం పైన వచ్చి ఈ విధంగా చేస్తుంది కాబట్టి మీరు సహకరించమంటే మేము కూడా ఈ 1-2 మీటింగ్లతోటే సరి అయిపోయేది కాదు కాబట్టి ముందు చాలా సమావేశాలు, బహిరంగాలు చేసేది ఉన్నది కాబట్టి డిపార్ట్మెంట్స్ సహకారం కూడా మాకు కావాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు కూడా మేము వివరిస్తున్నాం. ఎంపీ స్వయంబాపురావు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రభుత్వం భావిస్తుంది, అందులో భాగంగా ఒకరు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపితే అప్పుడు మీరు ఎటువంటి చర్యకు ముందుకెళ్తారు? ఇప్పటికే 52 కేసులు ప్రభుత్వం పెట్టింది. ఆ 52 కేసులనే పెట్టుమారు ప్రభుత్వానికి దమ్ముంటే ఇంకా కొత్తగా పెడతాడేమో చూద్దాం. ఒక్కసారి స్వయంబాబురావుని టచ్ చేస్తే కేసీఆర్ నీ కుర్చీ ఏమి ఉంటుంది, నువ్వు ఆలోచించి ఒక్కసారి స్వయంబాబురావుని తక్కువ అంచనా వేయడం మానుకో. స్వయంబాబురావు ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తిగా మారిండు కాబట్టి ఆ శక్తిని నువ్వు నీదు కాదు కదా, ఎవరు ఆపలేరు కాబట్టి ఖచ్చితంగా స్వయంబాబురావు జోలికి రావద్దని కూడా టీఆర్ఎస్ నాయకులకు, మంత్రులకు, కేసీఆర్కు, అందరికి కూడా నేను హెచ్చరించడం జరుగుతుంది. మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటిగా? మా భవిష్యత్ కార్యక్రమ చలో ఢిల్లీ కార్యక్రమం 9 డిసెంబర్. భారతదేశంలో ఉన్న ఆదివాసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా ప్రధానమంత్రికి దృష్టికి తీసుకుపోయి మా సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పడానికే మా కార్యాచరణ 9 డిసెంబర్ దానికోసమే మా జిల్లాల వారీగా మేము ఉద్యోగ సంఘాలు, దాంతోపాటు రాయ్ సెంటర్సు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే ఇంకా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా కలిసి జాతి కోసం మనం, జాతి కోసం మనం చేయకపోతే రేపు జాతి రేపు మ్యూజియంలో చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ జాతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అందరూ ఇది చేసుకోవాలన్న ఆలోచనతోటే మేము ముందుకు పోతున్నాం. ఆ విధంగానే భారతదేశంలో ఆదివాసులు 42 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము మీ మద్దతు తప్పనిసరిగా ఇస్తాం, మేమందరం కూడా సభకు వచ్చి మాట్లాడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు, అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, బీహార్ నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి వస్తారు, అస్సాం నుంచి వస్తారు, అన్ని ఎక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళందరూ ఒక భారతదేశంలో ఒక ప్లాట్ఫారం చేసుకొని ప్రధానమంత్రి దృష్టి తీసుకుపోయి ఆదివాసుల మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ఏనాడు ఆదివాసులను పట్టించుకోలేదు కాబట్టి కనీసం బీజేపీ పార్టీ అన్న ఆదివాసులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మేము సభ పెట్టడం జరుగుతున్నది. ఇక మరి చివరిగా చెప్పండి, కేంద్రంలో ఉన్న మీ బీజేపీ పార్టీ కానీ ఇంకా దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీలు, అదేవిధంగా తెలంగాణలో అధికార పార్టీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి మరి మీకు? మాకు ఇప్పటివరకు అయితే మేము ఎవరి దగ్గరకు పోలేదు, ఎప్పటిదాకా మొన్ననే గెలిచినాం కాబట్టి
ఎవరి దగ్గర పోయి ఇంకా ఆ సబ్జెక్టు ఎవరికి చెప్పలేదు. టైం ఉన్నది కాబట్టి అన్ని పార్టీల దగ్గర పోయి అన్ని పార్టీల మద్దతు కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం జరుగుతుంది, తర్వాత మన సిపిఎం వాళ్ళను కోరడం జరుగుతుంది. దాంతోపాటు అన్ని భారతదేశంలో ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలందరినీ కూడా మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము న్యాయం చేయమని అడుగుతాం, అందరికి కూడా లేఖలు రాస్తాం, మీరు మద్దతు ఇవ్వమని రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా డిసెంబర్ 9 జంతర్ మంతర్ వద్ద ఆదివాసుల హక్కుల కోసం సభ జరుపుతూ ఉంటున్నారు, దాన్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఏదేమైనా కూడా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఈ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ ఉద్యమం అంటున్నారు.